بسم الله الرحمن الرحيم. قل هو الله أحد، الله الصمد، لم يلد ولم يولد، ولم يكن له كفوا أحد. أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. శాపగ్రస్తుడైన శైతాను బారి నుండి అల్లాను శరణు కోరుచున్నాను. బిస్మిల్లా ఉక్మాన్ రహీమ్. అనంత కరుణామయుడు అపర కృపాసింజుడు అయిన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈరోజు చాలామంది ముస్లిం ప్రజల్లో వచ్చి దర్గా ఆరాధన మరియు సమాధులను దర్శించడము, దాంట్లోకి వెళ్ళి దువాలు చేయడము, చాలా దూరం ట్రావెల్ చేసి దాన్ని దర్శించడం కోసం వెళ్ళడము, భార్య బిడ్డలతో వెళ్ళడము, ఇటువంటి పనులు చేస్తున్నారు. ఈ చర్య వచ్చి ఇస్లాం షరియత్లో ఉందా లేదా అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఇన్షా అల్లా అల్లా తెలిస్తే దర్గాల కాళ్ళకి వెళ్ళడము, ఆయన్ని దర్శించడము దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేయొద్దని చెప్పి మనకు ఆజ్ఞాపించారు. కానీ ఈరోజు చాలామంది చేస్తున్నాం. దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు వఫాత్ అయ్యే కొన్ని క్షణాల ముందు హజ్రత్ అలీ రజల్లా గారి దగ్గర అత్తమాటలు అనేవారు. ఇంతకుముందు దైవప్రవక్తలు చనిపోతే వారి సముదాయం వచ్చి ఆ ప్రజలు ఆ ఒక దైవప్రవక్త ఖబరస్థాన్ని వచ్చి ప్రార్థనా నిలయంగా చేసుకునేవారు. అటువంటి వాళ్ళ మీద అల్లా సుబ్హానా తాలా శాపం విరుచుకుపడిగాక అని చెప్పి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అలాగే మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేసిన వేరొక ఉల్లేఖనం, నా ఒక ఖబరస్థానిని వచ్చి సమావేశం అయ్యేదానిగా ప్రార్థనా నిలయంగా చేయకండి, కానీ మీరు ఎక్కడున్నా సరే నాకు మాత్రం దువా చేయండి, ఆ దువా నాకు చేరుతుంది అని చెప్పి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. అలాగే దైవమైన అల్లా సుబ్హానా తాలా ఖురాన్లోనే మనకు స్పష్టంగా తెలియజేశారు, ప్రవక్త మీద దరూదును పంపించండి, ఆకాశంలో ఉన్నవారు అల్లా ఆకాశంలో ఉన్నవారు ఇతరులందరూ కూడా ప్రవక్త మీద దరుదు పంపిస్తున్నారు, మీరు కూడా దరుదును పంపించండి అని అల్లా సుబ్హానా తాలా స్పష్టంగా తాకిదిచ్చారు. మనం ఆ విధంగా చేయాలి. కానీ చాలామంది దర్గాల కాడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి దరుదు చదివితేనే అది మంచిదని, అక్కడికి వెళ్ళి ఫాతిహా చదివితేనే మంచిదని, అక్కడికి వెళ్ళి దువాలు చదివితేనే మంచిదని చాలామంది మూర్ఖపోయిన విశ్వాసం కలిగి ఉంటున్నారు. దీనికి ఇస్లాంకి ఎటువంటి సంబంధము లేదు. ఎక్కడ ఉన్నా కూడా మనకు దువాకి మన దరుదుకి అన్నిటికి స్పందించేది అల్లా మాత్రమే తప్ప మనుషులు కాదు. మనిషి ఎప్పుడూ కూడా ఎదుటి వారి యొక్క కోరికని తీర్చలేడు, అది జరగదు కూడా, అసంభవము. కానీ చాలామంది మనుషుల్నే ఆరాధించడము, మనుషుల దగ్గరికి వెళ్తే మాకు దువాల సిఫారసుకు మాకు చేస్తారని చెప్పడము, ఇవన్నీ కూడా మూర్ఖపోయిన విశ్వాసం. అల్లా సుబ్హానా తాలా ఖురాన్లో స్పష్టంగా తెలియజేస్తున్నాడు, మేము అనుమతి ఇచ్చిన వారు తప్ప మా సమక్షంలో వచ్చి దువా చేసేవాళ్ళు ఎవరూ లేరు. దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు మాత్రమే ఆ అనుమతి ఉందని చెప్పి ఖురాన్ ద్వారా మరియు హదీసుల ద్వారా మనకు స్పష్టంగా తెలుసు. ఎందుకంటే మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు, నాకు ఇంతకు ముందు వచ్చిన దైవప్రవక్తలు అందరూ కూడా ఒక ప్రత్యక్షమైన దువా ఇచ్చాడు అల్లా సలా, వాళ్ళందరూ కూడా ఆ దువాని ఈ భూప్రపంచంలో వాడుకున్నారు, కానీ నేను మాత్రం నా దువాని మాత్రం వాడుకోకుండా భద్రపరుచుకున్నాను, అది నా ఉమ్మత్ కోసం. ఆఖరత్తులో చాలామంది నరకంలో పడిపోయేటప్పుడు నేను అల్లా సుబ్హానా తాలా దగ్గర ఆ దువాని నేను కూల్ చేసుకుని ఆ దువా ద్వారా ఎంతోమంది నరకవాసులుగా ఉన్న నా ఒక ముస్లిం ప్రజలను నేను తీసి స్వర్గంలో వేయడానికి భద్రపరిచానని చెప్పి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేశారు. ఆయనకి ఎంతో కష్టకాలమైన పరిస్థితులు వచ్చినా కూడా ఆ దువాను మాత్రం వాడలేదు. ఆయన ఒక ముద్దులు కూతురు ఫాతిమా రజుల్లాహ్ గారి పుత్రుడు వచ్చి చనిపోతాడని తెలిసినప్పుడు ఫాతిమా రజుల్లాహ్ గారు వచ్చి దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర అడుగుతారు, తండ్రి గారు నా కోసం వచ్చి మీకోసం ఒక దువా అంటూ ఉంది కదా, ఆ దువా వచ్చి నా బిడ్డ కోసం వచ్చి చెయ్యండి అని చెప్పేసి వినియోగించుకుంటారు. దానికి మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, అది నా ఉమ్మత్ కోసం భద్రపరచుకున్నాను, ఆ దువాని నేను మీకోసం చేయలేనని చెప్పి తన ఒక ముద్దులు కూతురైన ఫాతిమా రజుల్లాహ్ గారికి కూడా చేయలేనని చెప్తారు. దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మనం అంటే అంత ప్రేమ, నా ఉమ్మత్ అంటూ ఆయన ఎంతో చిందిస్తూ ఎన్నో రకాలుగా వచ్చి మనకి శ్రేయస్నే కోరుకుంటూ ఉండేవారు. అటువంటి ఒక ఉమ్మత్తులో ఉన్న మనము ఈరోజు వచ్చి ఆ ఉమ్మత్కు మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బోధనలకు విరుద్ధమైన కార్యాలను మనం ఈరోజు చాలామంది చేస్తున్నాము. అల్లా సుబ్హానా తాలా మన అందరినీ రక్షించుగాక. మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి బోధనలు మనము వచ్చి విధేయతగా నడుచుకోకపోతే దానికి వచ్చి పరిణామం నరకం తప్ప మరి ఏమీ మిగలదు. ఇన్షాల్లా ప్రతి ఒక్క ముస్లింలు దర్గా ఆరాధనలు మరియు ఖబరస్థానాలను దర్శించడము ఇటువంటి పనులన్నింటికి దూరంగా ఉండండి. అల్లా సుబ్హానా తాలా ఆజ్ఞ ప్రకారంగా మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విధానం ప్రకారంగా జీవితాన్ని గడిపేవాడే విజయం పొందుతాడు. అలా కాకుండా వేరే ఒక జీవిత విధానాన్ని కానీ చేస్తే అల్లా సుబ్హానా తాలా దాన్ని ఆమోదించుడు. అల్లా సుబ్హానా తాలా సూరా అల్ ఇమ్రాన్లో తెలియజేస్తున్నాడు,
నేను ఈ ఇస్లాం ధర్మాన్ని ఆమోదించాను. ఈ ధర్మం కాక వేరే ఏదైనా ఇతర ధర్మాన్ని కానీ మీరు కానీ ప్రారంభిస్తే అది నా పక్కన చెల్లదు, నా దగ్గర అది చెల్లదు అని చెప్పి అల్లా సుబ్హానహు తఆలా సూరా ఆలి ఇమ్రాన్లో స్పష్టంగా తెలియజేశాడు. ప్రియమైన ముస్లిం సోదరి సోదరులారా, ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ కూడా ఇస్లాం షరియతులో ఉన్నది ఆచరించండి, ఇస్లాం షరియతులో లేనిది మానుకోవడం ప్రతి ఒక్కరికి చాలా శ్రేష్టకరమైనది. ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ చేస్తారని ఆశిస్తున్నాను ఇన్షాల్లా. అలాగే హిజాబులు లేకుండా దర్గాల కాడ తిరగడము, చాలామంది స్త్రీలు వచ్చి దర్గాల కాడికి వెళ్ళిన తర్వాత వారికి మొహం కనబడే విధంగా చాలామంది ఈ చర్య చేస్తూ ఉంటారు. అల్లా సుబ్హానహు తాలా వచ్చి ఈ విధమైన చర్యను ఎక్కడా కూడా చేయమని చెప్పలేదు. మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎక్కడా చేయలేదు, సహాబాలు కూడా ఎక్కడా చేయలేదు. ఇటువంటి చర్యను చేసేవారు కూడా ఇస్లాంకి దీనికి ఎటువంటి సంబంధము లేదు. అల్లా సుబ్హానహు తాలా తన ఒక మొహాన్ని ఎదుటి వారికి చూపించేదానికి ఖచ్చితంగా వారి యొక్క దగ్గర నుండి కఠినంగా లెక్క తీసుకున్న వారికి శిక్ష ఇవ్వడం తథ్యమవుతుంది. అందుకోసం ఇన్షాల్లా ప్రియమైన సోదరులారా, ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పద్ధతిని మానండి. హిజాబు ఓన్లీ మొహం కనబడే విధంగా మనం తిరగడానికి, ఓన్లీ కాబతుల్లా మనం దర్శించేటప్పుడు మాత్రమే ఈ యొక్క పద్ధతిని మనకి ఆమోదించారు. దీనికి ఆధారంగా హజ్రత్ ఆసియా రజుల్లాహన్యా గారు వచ్చి మక్కాకు వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతాన్ని ఆగి ఉంటే వాళ్ళ ముందు ఎవరైనా హాజీలుగానే వెళ్తున్నప్పుడు వారు ఒక పూర్తి మొహం మీద హిజాబ్ని కిందకి దించుకునేవారు. వారు వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ తొలగించుకునేవారు. అలాగే హజ్రత్ ఆసియా రజుల్లాహన్యా గారి కథనం ప్రకారంగా ఫజర్ నమాజ్కి మేము వెళ్ళేటప్పుడు వచ్చి మమ్మల్ని గుర్తుపట్టలేకుండా మేము వచ్చేవారము, అంత చీకటి కూడా ఉండేది అని చెప్పేసి తెలియజేస్తున్నారు. ఇంత స్త్రీని వచ్చి భద్రపరిచి ఇంత అందంగా తీర్చిదిద్దిన ఇస్లాంలో ఈరోజు వచ్చి హిజాబులు లేకుండా పెళ్లిళ్ళలోకి వెళ్ళడము, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు బుర్కాలు తీసి పక్కన వేయడము, దర్గాల కాడికి వెళ్ళి అక్కడ హిజాబులు తీసేయడము, ఇదంతా కూడా మహాపాపం అవుతుంది. ఈ పాపానికి పరిణామంగా మనం అందరం కూడా జవాబు చెప్పుకోవాలి. ఇన్షాల్లా ప్రతి ఒక్క ముస్లింలు కూడా హిజాబ్ను వేసుకొని ఒక హిజాబ్ ఒక ఘనత ఏంటన్నది ముందు తెలుసుకోండి. హిజాబ్కి అంత ఔన్నతమైన ఘనత ఉంది, కానీ ఈరోజు దర్గాల కాడికి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి నెమలికలతో పైన కొట్టించుకోవడము, అక్కడికి వెళ్ళి సమాధుల మీద చేతులు పెట్టడము, ఇవన్నీ కూడా పాడు చర్య. ఇటువంటి చర్య నుండి అల్లా సుబ్హానహు తాలా మనందరినీ రక్షించుగాక. దైవమైన అల్లాను మాత్రమే ఆరాధించండి, సహాయం కోసం ఆయన్ని మాత్రమే అర్థించండి, అంతే తప్ప వేరెవరిని కూడా మనం అర్థించకూడదు. ఆయన్నే మనం అర్థించాలి, ఆయన్నే మన సహాయం కోరాలి. దైవప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు, మనకి చెప్పులు కావాలనుకున్నా కూడా మనం అల్లా సుబ్హానహు తాలాను మాత్రమే అర్థించాలి, అంతే తప్ప ఇతరుని ఎవరిని కూడా అర్థించకూడదు. అలాంటిదప్పుడు వచ్చి వేరే దర్గాల కాడికి వెళ్ళి హిజాబులు లేకుండాను వాళ్ళ దగ్గర అర్థించడానికి, వారి దగ్గర లేనిపోయిన ఆచరణలన్నీ చేయడం కూడా వృధా అవుతాయి. అలాగే వచ్చి సిమెంట్తో వచ్చి ఖబరస్థానాన్ని కట్టడం కానీ దానిపైన సున్నం వేయడం కానీ ఇటువంటి చర్యని కూడా మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారించారని హదీసు ఉల్లేఖనాలు ఉన్నాయి. దైవమైన అల్లా సుబ్హానహు తాలా మనకు సన్మార్గం చూపించాడు, మనల్ని ఉత్తమమైన సమాజంగా కూడా తీర్చిదిద్దాడు. అలాంటిదప్పుడు మనం చెడు ఆలోచనలకు, చెడు పద్ధతులకు, చెడు ఆలోచనలకు కానీ చేసుకుంటే దాని ఒక పరిణామం నరకం తప్ప మరొకటి ఏది ఉండదు. ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి ఇస్లాంలో ఏది ఉందో అది చేయండి, ఏది లేదో దాన్ని విస్మరించడం మంచిది. అసలు తాషా రజుల్లాహన్గా గారు తెలియజేస్తున్నారు, మహాప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అవలంబించిన మార్గంలో ఏదైనా కొత్త విషయాన్ని కానీ చేస్తే అది త్రోసపుచ్చదగినది, అంటే దాన్ని మనకు విధేయతగా చూడకుండా దాన్ని మనం ఖండించాలి. అంతే తప్ప మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినవన్నీ కూడా చేస్తే మాత్రం దాని ఒక పరిణామం నరకమవుతుంది. దైవమైన అల్లా సుబ్హానహు తాలా తెలియజేస్తున్నాడు, ఈమాన్ మనిషికి, ముస్లింకి ఈమాన్ అనేది అల్లా మీద, ఆయన పంపిన ఖురాన్ మీద, గ్రంథాల మీద, ఆయన పంపిన ప్రవక్తల మీద, దైవదూతల మీద, స్వర్గ మరియు నరకాల మీద, ఖయామత్ మీద పూర్తి విశ్వాసం కలిగి ఉన్నవారే నిజమైన మూమిన్ అవుతారు. ఇందులో ఏ అంశంలో అయినా కూడా విశ్వాసం లేనివారు అవిశ్వాసిగా, మునాఫిగా పరిగణించబడతారు. ఇన్షాల్లా ప్రవక్త మీద నమ్మకం అనంటే ప్రవక్త చూపించిన ఒక ఆజ్ఞలను, ప్రవక్త చూపించలేని ఒక తప్పైన ఆచరణను మనం చేసుకుంటే ప్రవక్తకు విధేయత చూపిన వారుగా మనం ఏ విధంగా పరిగణించబడతాం. అందుకే మహాప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ప్రతి ఒక్క బోధనను మనం ఇన్షాల్లా చేసుకోవడానికి ఆజ్ఞ దాన్ని శిరసవహించడానికి ప్రయత్నించాలి నిరంతరం. అంతే తప్ప మనం లేనిపోయిన ఆలోచనలు, వారు చెప్పారు వేరు చెప్పారు అని చెప్పేసి కానీ చేస్తే మాత్రం దాని ఒక పరిణామం నరకం అవుతుంది. ఇన్షాల్లా అల్లా సుబ్హానహు తాలా ఈ యొక్క చెడు ఆలోచనలు, చెడు పద్ధతులను అన్నిటి నుండి మిమ్మల్ని నన్ను అందరినీ కాపాడుగాక. ఆమీన్. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.